పశ్చిమ బెంగాల్లో పెరుగుతున్న జిహాదీ కార్యకలాపాలపై ఇటు దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లోని సరిహద్దు గ్రామాల్లో హిందూ కుటుంబాలపై దాడులు మొదలయ్యాయి. దాంతోపాటే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు కూడా యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం వాస్తవాలు బయటికి రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు జిహాదీ మతోన్మాదులకు అడ్డాగా మారింది. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ మూకలు దాడులకు పాల్పడుతున్నట్లు తమకు వార్తలు వస్తూనే ఉన్నాయని హిందూ సంహతి అధ్యక్షులు తపన్ ఘోష్ ఆరోపిస్తున్నారు. ఈ జాతి వ్యతిరేక శక్తులకు బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వమే ప్రోత్సాహమిస్తోందన్నారు. తన అధికారం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలకు జిహాదీ శక్తులకు ఆమె ప్రభుత్వం హిందువులను బలిపెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. और मैं यहाँ सभी को पश्चिम बंगाल में अभी हिंदुओं का स्थिति के बारे में बताया. अभी पश्चिम बंगाल में 3 जिला मुस्लिम बहुल बन चुका और 100 से अधिक ब्लॉक विकासखंड मुस्लिम बहुल बन चुका. प्रतिदिन हिंदुओं पर मुसलमानों का अत्याचार का सूचना घटना मेरे पास आता है. उसमें मैंने जो एक राफ एस्टिमेट किया कि एवरी डे देयर आर 100 और मोर हिंदू मुस्लिम क्लासेस हैपन ऑल ओवर वेस्ट बंगाल. एवरी डे 100 हिंदू मुस्लिम झगड़ा लड़ाई फसाद दंगा एवरी डे 100 से अधिक होता है. लेकिन मीडिया सबको सप्रेस करता है. लेकिन वो सारे सूचना हमारे पास आता है इसलिए मैं जानता हूँ. और प्रतिदिन कम से कम 50 हिंदू गर्ल्स లాబ్ జిహాద్ కా షికార్ బన్ రహా హై. గత ఏడాది జనవరిలో మల్లా జిల్లాలోని కాలియాచౌక్ పోలీస్ స్టేషన్పై ఈ జిహాదీ మోకలు దాడి చేశారు. పోలీసు రికార్డులను దగ్ధం చేశాయి. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. బీఎస్ఎఫ్ వాహనాలను సైతం తగులబెట్టారు. హిందూ మహాసభకు చెందిన కమలేష్ తివారీ అనే నాయకుడు ఇస్లాంపై రచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ అతన్ని వెంటనే ఉరితీయాలని కోరుతూ అంజుమన్ అహలే సున్నతుల్ జమాత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో 2.5 లక్షల మంది వరకు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చిన తర్వాత పక్కనే ఉన్న మార్కెట్లోని దుకాణాలను హిందువుల ఇళ్లను వాహనాలను తగులబెట్టారు. ఈ దాడుల్లో బాంబులను సైతం వినియోగించినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి ఈ ర్యాలీ కంటే 3 నెలల ముందే యూపీలో కమలేష్ తివారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. పిచ్లే 2 సాల్ మే కిత్నే బార్ పులిస్ కో ముసల్మానోనే పిటాయ్ కియా ఐపీఎస్ ఆఫీసర్ కో పిటాయ్ కియా. मालदा जिला में 3 जनवरी 2016 कालियाचौक थाना पूरा थाना जला दिया, पुलिस स्टेशन जला दिया 2 लाख मुसलमान ने. क्या कारण क्या था ना, यूपी में कमलेश तिवारी हजरत मोहम्मद के बारे में कुछ कमेंट किया और कमलेश तिवारी अरेस्ट हो गया 1 महीना पहले. फिर भी बंगाल के मुसलमान नहीं, हमें बदला चाहिए. और 1.5 लाख मुसलमान आकर कालियाचक थाना मालदा जिला में, मुस्लिम बहुल जिला कालियाचक भी मुस्लिम बहुल, वहाँ 80% मुसलमान, पूरा थाना जला दिया. स्टेशन पुलिस ऑफिसर भाग गया. तो अगर पुलिस का पिटाई होता है मुसलमानों से तो पुलिस हिंदुओं का कैसे रक्षा करेगा. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, చిన్న ఘర్షణలు జరిగితే రోజంతా బ్రేకింగ్ న్యూస్ను నడిపే నేషనల్ మీడియా వార్తలను తొక్కిపెట్టే ప్రయత్నం చేశాయని బెంగాల్ హిందూ సంహతి నాయకులు ఆరోపిస్తున్నారు. భద్రతా దళాలతో పాటు ఒక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేయడం వెనుక పెద్ద కుట్రనే ఉందని, ఇది జాతీయ భద్రతకే గాక బెంగాల్ శాంతి భద్రతలకు సంబంధించి కూడా పెను సవాలని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మమతా బెనర్జీ పాలనలో మౌల్వీలు హింసను ప్రేరేపిస్తూ అనేక ఫత్వాలు జారీ చేస్తున్నారు. కట్వా, కాలిగ్రామ్, ఇలాం బజరన్, మేతియాబురంజ్ వంటి అనేక ప్రదేశాలలో మత మౌఢ్య శక్తులు హిందువులపై దాడులకు పాల్పడుతున్నాయని కొన్ని జాతీయవాద సంస్థలు సైతం తెలిపాయి. ఈ రోహింగ్యాస్ అనేవాళ్ళు బంగ్లాదేశీ ముస్లింస్ బర్మా దేశంలో చొచ్చుకుపోయారు.
అక్కడ మెజారిటీ అయిపోతున్నారు కొన్ని జిల్లాల్లో, అక్కడ బౌద్ధులంతా కూడా ఏకం అయ్యి వీళ్ళని మా దేశం నుంచి వెళ్ళిపోమని తరివేసేస్తుంటే, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు వారిని తీసుకొచ్చి హైదరాబాద్లో ఢిల్లీలో మహాశోచనీయంగా కాశ్మీర్లోని జమ్మూ హిందూ ప్రాంతంలో ఈ రోహింగ్యాలని సెటిల్ చేస్తున్నారు. కాశ్మీర్లో ఎంత కూడా ముస్లిం మెజారిటీ, అక్కడి నుంచి హిందువుల్ని ఎళ్ళగొట్టేశారు. అక్కడికి తీసుకెళ్లకుండా ముస్లిముల్ని, బర్మా దేశం నుంచి వచ్చిన ముస్లిముల్ని హిందూ మెజారిటీ అయినటువంటి జమ్మూలో స్థిరపరుస్తున్నారన్నమాట అండి. ఇదంతా కుతంత్రం. అంటే మాకు ఉన్నది మాదే, రెండోటి ఉండటానికి వీల్లేదు, ఇతరులది మేము ఇప్పుడు పడితే అప్పుడు ఆక్రమించుకోవచ్చు అని అంటున్నారు. ఇదంతా కూడా మనం గమనించాలని చెప్తున్నాం. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక సంస్థ, కోవా అనేటువంటి సంస్థ, ఈ రోహింగ్యాలని, బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలకి ఆశ్రయం ఇచ్చి వారికి ఇక్కడ ఉన్న వాళ్ళతో పెళ్లిళ్ళు చేయించి వాళ్ళను ఓటర్లుగా చేసి వాళ్ళ యొక్క జనాభాని పెంచుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా అదే పనిగా పథకం ప్రకారం జరుగుతున్న ఈ దాడుల మూలంగా పెద్ద సంఖ్యలో హిందువులు సరిహద్దు ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్నారు. అంతేకాదు, మన దేశంలో మల్దా కేంద్రంగా నకిలీ నోట్ల దొంగ రవాణా జరుగుతుందనే వార్తలు గతంలో వచ్చాయి. అలాగే గోవుల తస్కరణను కూడా ఈ జిహాదీ మూకలే ప్రోత్సహిస్తున్నాయనే వాదనలు ఉన్నాయి. రెండు వేల 2015 అక్టోబర్లో బుర్ద్వాన్లో జరిగిన పేలుళ్ల ఘటనలో బంగ్లాదేశ్కు చెందిన జమాత్ ఉల్ ముజాహిద్దీన్, జేఎంబీకి చెందిన తీవ్రవాదుల హస్తమున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో బాంబు తయారు చేస్తూ ఉండగా ఇద్దరు ఉగ్రవాదులు మృత్యువాత పడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి ఆధార్ కార్డులు సైతం ఉన్నాయి. అంతేకాదు, వీరికి స్థానిక టీఎంసీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని, పేలుళ్లు జరిగిన ఇళ్లు సైతం స్థానిక టీఎంసీ నేతలపైని ఆరోపణలు వచ్చాయి. భారత్ బంగ్లా సరిహద్దుల్లో దాడులకు పాల్పడేందుకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో జిహాదీ ఉగ్రవాదులు ఒక వ్యూహం ప్రకారం ప్రణాళికాబద్ధంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి అధికార తృణమూల నేతలు అండదండలు ఉన్నట్లు బెంగాల్ హిందూ సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, గతంలో ఎన్నడూ లేని విధంగా మమతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బెంగాల్లో హిందూ సమాజం జరుపుకునే పండుగలు, మతపరమైన ఉత్సవాలపై కూడా అడ్డంకులు సృష్టించడం జరుగుతోంది. గత ఏడాది మొహర్రం ఊరేగింపు కోసం బెంగాల్ ప్రభుత్వం దుర్గాదేవి విగ్రహాల నిమజ్జన కార్యక్రమ వేళల్ని కుదించింది. దీనిపై కోల్కతా హైకోర్టు సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది.